హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్లైట్స్ స్టార్ట్ అవుతున్నాయి కదండి, ఖతర్కి కానీ ఒమాన్కి కానీ నెక్స్ట్ ఇటు దుబాయ్ కానీ ఫ్లైట్ స్టార్ట్ అవుతున్నాయి కదా. సో ఫ్లైట్ స్టార్ట్ అయితే అందరికీ కావాల్సింది పీసీఆర్ సర్టిఫికెట్. పీసీఆర్ ఎక్కడ చేయించుకోవాలి సెంట్రల్ చెప్పని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సో పీసీఆర్ సెంట్రల్ సంబంధించిన అడ్రస్లు పక్కన డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఇవన్నీ మీకు ఈ వీడియో సరి కనపడకపోతే లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు నా ఫేస్బుక్ పేజ్లో ఇవన్నీ నేను పోస్ట్ చేస్తానండి. అక్కడికి వెళ్ళి మీకు అనుకుంటే అవసరం అయితే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది పీసీఆర్ సెంటర్లు అండి, మన ఆంధ్ర తెలంగాణలో ప్రతి చోట అనమాట, ప్రతి చోట ఉన్నాయి పీసీఆర్ సంబంధించినవి. ఓకే, తర్వాత ఈరోజు 22/9/2020 ఈరోజు కంజు సాయి బర్త్డే చేసుకుంటున్నాడు. హ్యాపీ హ్యాపీ బర్త్డే కంజు సాయి. సో ఫస్ట్ మనం కోవిడ్ వెళ్దామండి. కోవిడ్ విషయానికి వెళ్తే అబూ ఆలీఫాలో ఉన్న ఆంధ్ర అభిరుచి హోటల్లో రేపు గోంగూర బోటి, గోంగూర చికెన్, గోంగూరతో ఇంకా చాలా ఐటమ్స్ స్పెషల్ అండి. గోంగూర ఫ్రాన్స్ కూడా ఆసక్తికర ట్రై చేయండి. దాంతోపాటు అయ్యి ఆంధ్ర అభిరుచి హోటల్లో జాబ్స్ కూడా ఉన్నాయండి. ఒక టిఫిన్ మాస్టర్ కావాలి, ఒక చైనీస్ కుక్ కూడా కావాలి, ట్రై చేసుకోండి ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేసుకుంటున్నారో. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఖాదిమ్ డ్రైవర్స్ కావాలి ఈ నెంబర్కి. ఎవరైతే ఖాదిమ్ డ్రైవర్స్ ఉన్నారో ఈ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ డ్రైవర్ జాబ్ దొరికే అవకాశం ఉంది. మొన్న నేను చెప్పిన నెంబర్లు కొందరు జాయిన్ అయిపోయారు పనులు. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే దేశీయ విదేశీయ జనాభాని కంట్రోల్ చేయడానికి ముసాదా చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది కువైట్లో. సో అంటే రాబోయే 5 సంవత్సరాల్లో కొంచెం ఎక్స్పర్ట్ని తగ్గిస్తారు, ఎక్స్పర్ట్స్ విదేశీ వర్కర్స్ మనలాంటి వాళ్ళని తగ్గిస్తారు. ఆల్రెడీ పెద్ద పెద్ద ప్రొజెక్ట్స్లో కానీ డొమెస్టిక్ వర్కర్స్ని కానీ తగ్గించే ఆలోచనలో ఉన్నారు. అది కూడా రూల్స్ కూడా పాస్ అయిపోయాయి. సో అయితే ఏ దేశం వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ జాబ్స్ ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారండి. సో ఈ విధంగా ఈ ముసాయిదా చట్టం వర్తి పనిచేస్తుందండి. సో ఇదండి సంగతి. నో ప్రాబ్లం అండి, కష్టపడే వాళ్ళకి ఈ దేశం కాకపోతే మరో దేశం, డోంట్ వరీ, ఏం భయపడద్దు ఎవరోని జాబుల విషయం చెప్పడానికి నేను ఉన్నాను కదా. నెక్స్ట్ అండి, కువైట్లో మన ఇండియన్ ఎంబసీ ఉంది కదా, ఎంబసీ వారు అప్పీల్ చేశారు. ఈ రిజిస్టర్ అయిన ఈ సంఘాలు ఉంటాయి కదండి, రిజిస్టర్ అయిన సంఘాల వాళ్ళు ఈ డిస్ప్లే అవుతున్న మెయిల్ ఐడికి వాళ్ళు ఇచ్చేయాలండి వాళ్ళ యొక్క పేర్లు, టెలిఫోన్లు, వాటి యొక్క వివరాలు మెయిల్ చేయాలని చెప్పి ఒక అప్పీల్ చేశారు ఎంబసీ వాళ్ళు. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే 100,000 కేసులు దాటేశాయండి కువైట్లో, 100,000 కేసులు దాటేశాయి. సో అది దాని లెక్క చెప్తాను మీకు. నెక్స్ట్ తెలుగు రుచులతో తేజామెస్ వారు మంత్లీ బేసిస్లో ఫుడ్ సప్లై చేస్తున్నారు అబూ అలీఫా మంగా ఫైలు ఫెంటాస్లో. సో ఆసక్తి కలవాళ్ళు ట్రై చేయండి, నెంబర్లు అందులో చూసిపోతున్నాయి. ఈరోజు ఒక్క దినార్ వచ్చి 238.10 రూపాయలుగా ఉందండి, 238.10 రూపాయలు. సో ఇదండి ఒక్క దినారు. నెక్స్ట్ ఈరోజు కేసులు 719 కేసులు, 1,683, 1,683 కేసులు అండి, అంటే 100,000 దాటిస్తుంది. నెక్స్ట్ మనకి 682 రికవరీస్, 91,612 మొత్తం రికవరీస్ అండి. 3 మరణాలు సంభవించాయి, 558 మొత్తం మరణాలు కోవిడ్లో. సో ఇదండి కోవిడ్ సంగతి. నెక్స్ట్ మనం సౌదీ వెళ్దాం. చూడండి, సౌదీలో ఫ్లాగ్ రేసింగ్ చేస్తున్నారు, వీడియోలు చూడొచ్చు మీరు. నెక్స్ట్ వర్క్ వీసా స్టాంపింగ్ బిగినింగ్ అని ఒక న్యూస్ వచ్చిందండి. వర్క్ వీసా స్టాంపింగ్ చేయడం బిగిన్ అయిందని చెప్పి న్యూస్ వచ్చింది. ఆల్రెడీ ఫిలిపీన్స్లో ఉన్న సౌదీ ఎంబసీ వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటున్నారు. సో సౌదీ రియాద్లో కూడా వర్క్ వీసా స్టాంప్ చేస్తున్నారంట. సో ఇది ఈ విధంగా జరిగితే వీసాలు కూడా ఇవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. తర్వాత ఫ్రీ రెన్యువల్ లేదు అని చెప్పి అవుట్ సైడ్ సౌదీ బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీసాలకి ఫ్రీ రెన్యువల్ లేదు. ఆల్రెడీ 3 సార్లు ఫ్రీగా రెన్యువల్ చేసింది, ఈసారి లేదని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. నెక్స్ట్ హజ్ మినిస్ట్రీ తెలిపింది 3 పేజెస్లో హజ్ యొక్క దర్శనం మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తామని చెప్పి. నెక్స్ట్ అండి, 90వ నేషనల్ డేకి సౌదీ చూడడం అంతా పచ్చ పచ్చగా మారిపోతుంది. ప్రతి చోట గ్రీన్ లైట్లతో అలంకరించి సౌదీని చాలా గ్రీన్గా చేస్తున్నారు ప్రతి చోటని. నెక్స్ట్ సౌదీ గ్రేడ్ వన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. నెక్స్ట్ 552 కేసులు నమోదయ్యాయి, 1,118 మంది రికవర్ అయ్యారు, 30 మరణాలు సంభవించాయి సౌదీలో. సో ఇదండి సౌదీ సంగతి. నెక్స్ట్ మనం ఖతర్ వెళ్దాం. ఖతర్ విషయంలో ఖతర్ న్యూస్ లిమిట్గానే ఉందండి. 6 గురిని హోమ్ క్వారంటైన్ రూల్స్ వయోలేషన్ చేసిన 6 గురిని అరెస్ట్ చేశారండి ఖతర్లో. దాంతోపాటు ఒక ముఖ్యమైన న్యూస్ అదేంటంటే, వీసా ఎక్స్పైర్ అయినా కూడా ఖతర్లో మీ యొక్క వర్క్ వీసా ఎక్స్పైర్ అయిపోయినా కూడా 90 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుందండి. ఈ గ్రేస్ పీరియడ్లో మీరు వేరే కంపెనీకి మారుకోవచ్చు, మీ యొక్క ఓనర్ని మార్చుకోవచ్చు. 90 రోజులు వీసా ఎక్స్పైర్ అయిపోయిన డేట్ నుండి 90 రోజుల్లో మీరు
వేరే కంపెనీకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒక మంచి అవకాశం అండి. మిగిలిన దేశాలు అలా ఉండదు, వీసా ఎక్స్పైర్ అయిపోయిందంటే కంపెనీలో మారడానికి అవ్వదు, ఎవరు తీసుకోరు కూడా. దాంతోపాటు గరామాలు చాలా రవస రవసగా ఉంటుంది. సో 313 కేసులు నమోదయ్యాయి, 276 మంది రికవర్ అయ్యారు, 0 డెత్. ఎటువంటి డెత్స్ లేవు ఖతర్లో. సో ఈరోజు ఖతర్లో న్యూస్ తక్కువ. నెక్స్ట్ ఓమన్, ఓమన్ విషయానికి వెళ్తే 26 సెప్టెంబర్కి హైదరాబాద్ ఓమన్ ఫ్లైట్ ఉంది, సలాం ఎయిర్ వాళ్ళది చూసుకోండి. నెక్స్ట్ డ్రెస్ కోడ్ తప్పనిసరి అని చెప్పి మళ్ళీ న్యూస్ వచ్చిందండి. ఈ సీవిలెస్ డ్రెస్లు వేసుకోకూడదు, కాలు కనపడలేక చేతులు కనపడలేక డ్రెస్లు వేసుకోకూడదు అండి. ఇది ఒక కొత్త రూల్ పెట్టారు ఓమన్లో. నెక్స్ట్ కొన్ని జాబ్స్లోని వాళ్ళు, కొన్ని కేటగిరీ జాబ్స్ వాళ్ళు ఓమన్ నుండి ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి రాలేరు. వ్యాలిడ్ వీసా ఉన్నా కూడా తిరిగి రాలేరు అనే న్యూస్ బాగా వైరల్ అవుతుందండి. సో ఈ న్యూస్లో ఎటువంటి న్యూస్ లేదు అని చెప్పి మినిస్టర్ తెలియజేసింది. నెక్స్ట్ అండి, సెప్టెంబర్ 24, ఇంకో విషయం ఏంటంటే సెప్టెంబర్ 24 మార్నింగ్ 6 గంటల నుండి, సెప్టెంబర్ 24 ఆ మార్నింగ్ 6 గంటల నుండి షేప్లో ఉన్న ఫిష్ మార్కెట్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది. దాంతోపాటు మన పాత ఎయిర్పోర్ట్ ఉందా, ఓల్డ్ ఎయిర్పోర్ట్, సీబ్లో ఉన్న పాత ఎయిర్పోర్ట్ని 300 బెడ్ కలిగిన కోవిడ్ సెంటర్గా మార్చబోతున్నారు. సో తర్వాత అండి, ఓమన్ వెళ్ళిన వారు, ఇప్పుడు ఓమన్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఓమన్ వెళ్ళిన వారు 14 రోజులు క్వారంటైన్లో ఉంటారు కదా. క్వారంటైన్లో ఉన్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చే ముందు ఈ కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలండి. సో అలా తీసుకుంటే మీరు క్వారంటైన్లో ఉన్న సమయంలో మీకు మీ యొక్క కంపెనీలో మీకు శాలరీ కూడా స్టార్టింగ్లో ఉంటుంది, మీరు నెగిటివ్ కాబట్టి కోవిడ్-19 స్ప్రెడ్ చేసే అవకాశం లేదని చెప్పి అఫీషియల్గా ఒక ప్రూఫ్ ఉంటుంది. సో ఇది మీ మంచి కోసమే. ఎవరైతే క్వారంటైన్లో ఉంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా మినిస్ట్రీ సర్టిఫికేట్ తీసుకుని బయటకు వెళ్ళండి. ఈ ప్రూఫ్ చూపించి మీరు శాలరీ కూడా తీసుకోవచ్చు క్వారంటైన్లో ఉన్న రోజులు, 14 రోజులు అనమాట. ఇది ఒక మంచి విషయం అండి. తర్వాత సెప్టెంబర్ 27 నుండి సిటీల మధ్య పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అయిపోతుందండి. సో ఈ బస్సులు ఇవ్వనమాట. తర్వాత అక్టోబర్ 4 నుండి మస్కట్ సిటీలో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. షోహర్లో మాత్రం అప్డేట్ లేదు. సో 660 కేసులు నమోదయ్యాయి, 19 మరణాలు సంభవించాయి. ఈరోజు 86195 రికవరీస్ అండి ఈరోజు మొత్తం మస్కట్లో, ఓమన్లో అనమాట. నెక్స్ట్ మనం యుఏఈ వెళ్తాం. యుఏఈ విషయానికి వెళ్తే గడిచిన తొమ్మిది గంటల్లో దుబాయ్లో 29 యాక్సిడెంట్లు జరిగాయండి. 29 యాక్సిడెంట్లు జరిగాయి మనకి గత 9 గంటల్లో. నెక్స్ట్ అబుదాబీ లోకల్ వాళ్ళకి, అంటే అబుదాబీ వాళ్ళకి, అంటే అబుదాబీలో ఉన్న లోకల్ ఎమరట్స్ వాళ్ళకి మద్యం కొనుక్కోవడానికి కొంచెం లైసెన్స్ అవసరం లేదు, ఎంతైనా కొనుక్కోవచ్చు. సో వాళ్ళకి విస్కీలు బీర్లు కొనుక్కోవడానికి వాళ్ళు లైసెన్స్ అవసరం లేదంటండి. తర్వాత 4 కొత్తగా నడిచే బ్రిడ్జెస్ ఉంటాయి కదా, నడిచే బ్రిడ్జెస్, ఈ బ్రిడ్జెస్ని ఓపెన్ చేశారండి. ఎక్కడంటే అబ్బా అది మరీనాలో ఓపెన్ చేశారంట. అది గంటకి 8000 మంది నడిచి వెళ్తారంటండి బ్రిడ్జుల నుంచి. నెక్స్ట్ ఇతియాద్ ఎయిర్వాడు హైదరాబాద్ టు అబుదాబీకి ఫ్లైట్స్ వీక్లీ 3 రోజులు రన్ చేస్తున్నారు, గురువారం, శుక్రవారం, ఆదివారాల్లో. సో వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. నెక్స్ట్ అబుదాబీలో జరిగిన ఒక రోడ్ యాక్సిడెంట్లో 3 చనిపోయారు, 3 గాయాలయ్యాయండి. కేసులు ఇంకా రాలేదు, కేసులు వస్తే నేను పక్కన డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ మనం బెహ్రెయిన్ వెళ్దాం. బెహ్రెయిన్ విషయం అయితే బెహ్రెయిన్ కూడా న్యూస్ తక్కువ ఉందండి ఈరోజు. ఒక 60 సంవత్సరాల ఫిమేల్ సిటిజను, 40 సంవత్సరాల ఒక మేల్ సిటిజను వ్యాధి కారణంగా చనిపోయారండి. ర్యాండమ్ టెస్ట్లు ఈ ప్లేస్లో జరిగాయండి ఈరోజు, ర్యాండమ్ టెస్ట్లు. సో మీ దగ్గర ఉన్న ప్లేస్లో జరిగితే ట్రై చేయండి. నెక్స్ట్ 11438 కేసులు నమోదు టెస్టులు చేయగా 713 కేసులు నమోదయ్యాయి, 676 మంది రికవర్ అయ్యారు, 3 మరణాలు సంభవించాయండి బెహ్రెయిన్లో. సో నెక్స్ట్ మనం డైరెక్ట్గా జనరల్ విషయాలకు వెళ్ళిపోదామండి. జనరల్ విషయాలకు వెళ్తే HSBC బ్యాంక్ మనీ లాండరింగ్లో పాల్పడిందని చెప్పి అందులో కొంత సిబ్బంది, ఈ షేర్ మార్కెట్ కొంచెం డౌన్ అయిందని నిన్న సాయంత్రం నుండి అమెరికా యొక్క మార్కెట్ ప్రభావం వల్ల కానీ, ఇండియాలో ఉన్న న్యూస్ ప్రభావం వల్ల కానీ షేర్ మార్కెట్ డౌన్ అయింది. సెన్సెక్స్ నిఫ్టీ ఎర్రగా ఉన్నాయి, చూసే మార్కెట్ చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో నేనైతే మార్కెట్ ఎప్పుడు పడుతుందో ఆ టైంలో నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. నేను కొన్న షేర్లు పడిపోతున్నా కూడా, నష్టాల్లో ఉన్నా కూడా నేను భయపడకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. సో తెలివైన ఇన్వెస్టర్ లక్షణం అదే, మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలండి, లాభాలు ఉన్నప్పుడు చేస్తే పెద్ద ఉపయోగం లేదు. సో 24 గంటల్లో ఇండియాలో 114068 మంది రికవర్ అయ్యారంటండి. నెక్స్ట్ వరల్డ్ వైడ్గా కేసులు 31.4 మిలియన్ కేసులు నమోదయ్యాయండి. డెత్ విషయానికి వెళ్తే 969362 మొత్తం డెత్స్ అంటండి. నెక్స్ట్ రికవరీస్ 23,119,000
419 మొత్తం ఇది రికవరీ సండి వరల్డ్ వైడ్ గా. రష్యా అక్టోబర్ 15కి సెకండ్ వ్యాక్సిన్ ను కూడా ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నంలో ఉందండి. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా 145 ఫార్మా సంస్థలు కోవిడ్ 19 మెడిసిన్ ని తయారు చేస్తాయి పనిలో ఉన్నాయండి. నెక్స్ట్ 5 MB ఉన్న హార్డ్ డిస్క్ చూడండి, ఒకప్పుడు 1956 సంవత్సరంలో ఇంత పెద్ద హార్డ్ డిస్క్ ఉండేది, కానీ ఈ రోజు 2020లో 1 TB మైక్రో ఎస్డి కార్డ్ చూడండి, చేతిలో పెట్టుకున్నంత చిన్నదిగా ఉంది. టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది అప్పుడప్పటికి. నెక్స్ట్ అండి, తాజ్ మహల్ని ఇప్పుడు సందర్శన నిమిత్తం కూడా ఓపెన్ చేస్తారు. తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఉన్నాయి కదా, దీన్ని హాంకాంగ్ వాళ్ళు కూడా బహిష్కరించారండి. కారణం ఏంటంటే అక్కడ కూడా ఒక కోవిడ్ 19 పాజిటివ్ వ్యాక్సిన్ తీసుకెళ్ళిపోయింట, సో అక్కడ వాళ్ళు కొన్ని రోజులు బహిష్కరించారు ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ని. సో ఇదండి సంగతి, మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.